కుల వివక్షత సమానత్వానికే పోరాటం అనేటటువంటి పాఠ్యాంశంలో భాగంగా ఇప్పుడు మనము బిఎస్ వెంకట్రావు గారి గురించి బిఎస్ వెంకట్రావు గారి గురించి మనం నేర్చుకోవాలి బిఎస్ వెంకట్రావు గారిని మనము బాతుల వెంకట్రావు గారు అని కూడా అంటాం మరి బిఎస్ వెంకట్రావు గారి గొప్పతనం ఏంటి బిఎస్ వెంకట్రావు గారు నిజంగా కూడా కుల వివక్షతకు వ్యతిరేకంగా ఏం పోరాటాలు చేసినారు మరి వీరు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చివరి వరకు తీసుకుపోయే ప్రయత్నం మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం సో బిఎస్ వెంకట్రావు గారిని మనము బాతుల వెంకట్రావు అని కూడా అంటాం వీరి తండ్రి గారి పేరు వీరి తండ్రి గారి పేరు బాతుల సాయన్న ఈ బాతుల సాయన్న అనేటటువంటి వ్యక్తి ఏంట్రా అంటే యూరోపియన్ల వద్ద యూరోపియన్ల వద్ద అటెండర్గా పనిచేసినటువంటి అటెండర్గా పనిచేసినటువంటి వ్యక్తి వాళ్ళ నాయన బాతుల సాయన్న గారు మరి బాతుల సాయన్న గారి యొక్క కుమారుడు బాతుల వెంకట్రావు గారు మరి బిఎస్ వెంకట్రావు గారి గురించి మనం మాట్లాడుకోవాలనుకున్నప్పుడు బిఎస్ వెంకట్రావు గారు చదివింది కేవలం తొమ్మిదవ తరగతి మాత్రమే నైన్త్ క్లాస్ మాత్రమే తొమ్మిదవ తరగతి మాత్రమే చదివిండు అలాంటి బిఎస్ వెంకట్రావు గారు తొమ్మిదవ తరగతి మాత్రమే చదివినప్పటికీ కూడా వీరిని మనం బహుభాషా కోవిదుడు అని అనవచ్చు ఎందుకు వీరిని మనం బహుభాష కోవిదుడు అంటామంటే వీరికి తెలుగు భాష ఉర్దూ భాష పర్షియన్ భాష పర్షియన్ భాష అదేవిధంగా మరాఠీ భాష అదేవిధంగా ఇంగ్లీషు భాష వీరు ఎన్ని భాషల్లో నిష్ణార్తలు ఆలోచన చేయండి తెలుగు ఉర్దూ పర్షియన్ మరాఠీ ఇంగ్లీష్ ఇన్ని భాషల్లో మరి ఒక జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి మరి ఇన్ని భాషలల్లో చాలా సులభతరంగా అవపోసిన పట్టినటువంటి వ్యక్తి ఎవరంటే బిఎస్ వెంకట్రావు గారు మరి అలాంటి బిఎస్ వెంకట్రావు గారు వెళ్ళి పూణే అనేటటువంటి ప్రాంతంలో మహారాష్ట్రలో ఉన్నటువంటి పూణే అనేటటువంటి ప్రాంతంలో శిల్పిగా పనిచేస్తూ ఉన్నాడు శిల్పిగా పనిచేస్తూ ఉన్నాడు శిల్పిగా పనిచేస్తా ఉన్నటువంటి ఈ బాతుల వెంకటరావు గారి గురించి వారి యొక్క భాషా నైపుణ్యాల గురించి వారి యొక్క పటుత్వం గురించి వారి యొక్క సామర్థ్యాల గురించి తెలుసుకున్నటువంటి ఆనాటి నిజాం రాజు బాతుల వెంకటరావు గారిని పిలిపిస్తాడు వీరు యాక్చువల్లీ హైదరాబాద్లో ఘాస్ మండి అనేటటువంటి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఘాస్ మండి అనేటటువంటి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి మరి మీరు ఆలోచన చేయాలి డియర్ టీచర్స్ ఘాస్ మండి ప్రాంతానికి చెందినటువంటి బహుభాషా కోవిదుడు పూణేలో శిల్పిగా పనిచేస్తుంటే ఆ రోజు నిజాం గారు ఇక్కడికి పిలిపించి వీరిని ప్రజా పనుల శాఖలో ప్రజా పనుల శాఖలో ఉద్యోగిగా పెట్టుకోవడం జరిగింది బిఎస్ వెంకట్రావు గారిని అలా నిజాం రాజ్యంలో ఒక ప్రభుత్వ ఉద్యోగిగా వీరి ప్రస్థానం ప్రారంభమైంది ఈ నిజాం రాజ్యంలో ఈ తెలంగాణ గడ్డ మీద మరి ఇక్కడ పనిచేసుకుంటా ఇక్కడ ఉన్నటువంటి దళితుల యొక్క స్థితిని అణగారిన వర్గాలపై జరుగుతున్నటువంటి అంటరాని తనాన్ని కళ్ళకు కట్టినట్టు రోజు చూస్తున్నటువంటి వ్యక్తి బిఎస్ వెంకట్రావు గారు ఏం సమాజం ఇట్లయిపోతుంది మరి నా జాతి ఇట్లయిపోతుందని బాధపడినటువంటి బిఎస్ వెంకట్రావు గారు తన ఇద్దరు స్నేహితులతోని ఇద్దరు స్నేహితులతోని కలిసి పంతొమ్మిది వందల ఇరవై రెండు అనేటటువంటి సంవత్సరంలో నైన్టీన్ ట్వంటీ టూలో ఆది ద్రవిడ సంఘాన్ని ఏర్పాటు చేస్తారు ఆది ద్రవిడ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది మై డియర్ టీచర్స్ ఆది ద్రవిడ సంఘాన్ని ఏర్పాటు చేస్తారు అందులో మొదటి వ్యక్తి అంటే నేను ఇందాకే చెప్పాను స్నేహితులతో ఏర్పాటు చేశారని అందులో మొదటి స్నేహితులు ఎం వెంకటస్వామి గారు ఎం వెంకటస్వామి గారు అర్థం చేసుకోవాలి అదేవిధంగా ఎం గోవిందరాజు గారు ఈ ఇద్దరితోని కలిసి బిఎస్ వెంకట్రావు గారు ఆది ద్రవిడ సంఘాన్ని ఏర్పాటు చేస్తారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఈ సంఘం ద్వారా దళితుల అభ్యున్నతి కోసం అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆ ఘాస్ మండి ప్రాంతంలో ఉన్నటువంటి వెనకబడిన వర్గాల కోసం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు ఈ యొక్క ఆది ద్రవిడ సంఘం వారు కొన్ని రోజులు గడిచిపోతూ ఉన్నాయి సరిగ్గా పంతొమ్మిది వందల ఇరవై ఏడు అనేటటువంటి సంవత్సరంలో నాన్న నైన్టీన్ ట్వంటీ సెవెన్ అనేటటువంటి సంవత్సరంలో ఆది ద్రవిడ సంఘానికి కొనసాగింపుగా దానికన్నా ఎక్కువ సేవలు చేసే విధంగా ఆది హిందూ సంఘాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆది హిందూ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది బిఎస్ వెంకట్రావు గారు ఆలోచన చేయాలి అటువైపున ఆది ద్రవిడ సంఘం ఇటువైపున ఆది హిందూ సంఘం అటు చూస్తేనేమో నిజాం గారి దగ్గర వీరు మరి ప్రజాపండ్ల శాఖలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా అంటే మన ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసుకుంటా ముందుకు పోతున్నటువంటి సందర్భం మరి అణగారిన వర్గాల అభివృద్ధి కోసం ఎంత చేయాలో అంత సేవలు చేసుకుంటా ముందుకు పోతా వీరు హైదరాబాదు వేదికగా అంబేద్కర్ యువజన సంఘాన్ని కూడా ఏర్పాటు చేస్తారు అంబేద్కర్ యువజన సంఘం సంఘం యువజన సంఘంను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ అంబేద్కర్ యువజన సంఘం అయితేనేమి ఆది ద్రవిడ సంఘం అయితేనేమి ఆది హిందూ సంఘం అయితేనేమి ఐడియాలజికల్ గా వీళ్ళందరూ కూడా ఎవరెవరైతే కలిసి వస్తారో అన్ని వర్గాలతోని కలుపుకొని మరి ఆనాడు బిఎస్ వెంకట్రావు గారి నాన్న ఘాస్ మండి ప్రాంతానికి చేరువలో ఆది నగర్ అనేటటువంటి ఆది నగర్ అనేటటువంటి ఒక కాలనీని ఏర్పాటు చేయడం జరుగుతుంది అని గుర్తుపెట్టుకో దళిత వర్గాల నివాసం ఏర్పాటు చేసే విధంగా దళిత వర్గాలు నివాసయోగ్యంగా ఉండేటట్టు మరి ఆది ను ఏర్పాటు చేసినారు ఆ కాలనీని కట్టినారు అదేవిధంగా పద్దెనిమిది దేవాలయాలు ఒక్కటి కాదు రెండు కాదు నాన్న పద్దెనిమిది దేవాలయాలను నిర్మించారు వీరు బిఎస్ వెంకట్రావు గారు దళితులకు ఆలయ ప్రవేశం ఆ రోజుల్లో లేకపోతే ఈశ్వరుణ్ణి వేడుకోవాలన్నా ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలన్నా ఏదైనా ఒక గ్రామ దేవతను దర్శించుకోవాలన్నా ఆయాల ఇబ్బందులు ఉండే గా ఇబ్బందులన్నింటిని అధిగమించాలని దేవాలయాల్లోకి దళితులు ఓడబోవాలనే ఉద్దేశంతో పద్దెనిమిది దేవాలయాలను కట్టి ఆది అనేటటువంటి కాలనీని కట్టినటువంటి మొనగాడు మన బిఎస్ వెంకట్రావు గారు గుర్తుపెట్టుకో ఈ సేవా తత్పరత ఆయనకున్నటువంటి తెగింపు ఆయనకున్నటువంటి ముందు చూపు ఆయన యొక్క ఈ యొక్క గొప్ప విశిష్టతలన్నీ కూడా అంబేద్కర్ గారి వద్దకు వెళ్ళాయి అంబేద్కర్ గారు ఆశ్చర్యపోయినాడు నిజాం దగ్గర పరిపాలన చేసేటటువంటి నిజాం దగ్గర ఒక ప్రభుత్వ ఉద్యోగం చేసేటటువంటి ఒక సామాన్యుడు ఇంత గొప్ప కార్యక్రమాలు చేయడం చాలా అద్భుతమైన ఆలోచన చేసినారు ఆలోచన చేసి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో బొంబాయిలో జరుగుతున్నటువంటి బొంబాయిలో జరుగుతున్నటువంటి మెహర్ సమావేశానికి ఆల్ ఇండియా మెహర్ మీటింగ్ అంటాం దాన్ని మెహర్ సమావేశం జరుగుతూ ఉంటే దళితుల సమావేశం జరుగుతూ ఉంటే సమావేశానికి రావాల్సిందిగా మరి బిఎస్ వెంకట్రావు గారికి ఆహ్వాన పత్రాన్ని బిఆర్ బిఆర్ అంబేద్కర్ గారు పంపిస్తారు అంబేద్కర్ గారు ఆహ్వాన పత్రాన్ని పంపిస్తారు బిఎస్ వెంకట్రావు గారికి ఎంత గొప్ప విశిష్టత అండి ఎంత సేవ చేస్తే ఆయన కళ్ళలో పడతాం మనం ఎంత వాస్తవ సేవ పైకి పనికి సేవ కాదండి వాస్తవ సేవ ఎంత చేస్తే ఆయన కళ్ళలో పడతాం స్వయాన ఆయన ఆహ్వాన పత్రాన్ని పంపిస్తే ఆ ఆహ్వానం మేరకు బొంబాయి మెహర్ సమావేశాలకు వెళ్ళి హాజరవుతారు బిఎస్ వెంకట్రావు గారు ఆ రకంగా ఈ హైదరాబాదు ప్రాంతంలో దళితుల సమస్యలకు పరిష్కారకర్తగా దళితుల సమస్యలను ముందుకు తీసుకుపోయే విధంగా దళితుల అభ్యున్నతి కోసం పనిచేసే విధంగా వారి యొక్క అభివృద్ధికి పాడుపడే వ్యక్తిగా బిఎస్ వెంకట్రావు గారు ముందు వలస ఉన్నాడు ఈ ప్రాంతంలో ఆ తరువాత పంతొమ్మిది వందల నలభై ఏడు అనేటటువంటి సంవత్సరంలో పంతొమ్మిది వందల నలభై ఏడు ఏప్రిల్ ఒకటి అనేటటువంటి తారీఖున హైదరాబాదు అసెంబ్లీలో హైదరాబాదు అసెంబ్లీలో పాలాయం పిల్లే అనేటటువంటి సభ్యుడు పాలాయం పిల్లే అనేటటువంటి సభ్యుడు లేచి ప్రసంగిస్తున్నాడు అసెంబ్లీలో అన్నాడు ప్రసంగిస్తూ అంటాడు దళితుల అభ్యున్నతి కోసం అణగారిన వర్గాల అభివృద్ధి కోసం హైదరాబాదులో ఉన్నటువంటి ఈ దళితుల అభివృద్ధి కోసం ఇరవై లక్షల రూపాయలు కేటాయించండి అని చెప్పేసి డిమాండ్ చేస్తాడు పాలాయం పిల్లే గారు ఆలోచన చేయాలి పాలాయం పిల్లే ఇరవై లక్షలు డిమాండ్ చేస్తే బిఎస్ వెంకటరావు గారు దాన్ని ఖండించిండు ఇరవై లక్షలు ఏమిటికి సరిపోతాయండి ఇరవై లక్షలు దళితుల అభివృద్ధికి సరిపోవు మాకు ఇరవై లక్షలు సెట్ కాదు ఖచ్చితంగా కోటి రూపాయలు కావాల్సిందే అని చెప్పేసి డిమాండ్ చేస్తాడు ఎక్కడ ఇరవై లక్షలు ఎక్కడి కోటి రూపాయలు ఆ రోజులల్లా వంద లక్షలు కదండి కోటి అంటే కోటి రూపాయలు మాకు కావాలని చెప్పేసి పట్టుబట్టి సాధించి నిజాం దగ్గర నుంచి కోటి రూపాయలు ఆ రోజుల్లోనే శాంక్షన్ చేసినటువంటి మునగాడు బిఎస్ వెంకటరావు గారు కాదా ఇది చరిత్ర కాదా కోటి రూపాయలు రిలీజ్ చేయించగలిగిండు అదేవిధంగా నిజాంతో ఒక బిరుదును కూడా పొందుతాడు ఖుర్స్ ఈ దక్కని అనేటటువంటి బిరుదుని నిజాం మన యొక్క బిఎస్ వెంకట్రావు గారికి ఇస్తాడు ఖుర్స్ ఈ దక్కని అనేటటువంటి బి ఈ దక్కన్ అనేటటువంటి భూభాగంలో గొప్ప వ్యక్తివి రాను అని చెప్పేసి ఆయన చేత గొప్ప శభాషనిపించుకున్నటువంటి వ్యక్తి బిఎస్ వెంకట్రావు గారు ఎక్కడి తొమ్మిదవ తరగతి ఎక్కడ పోయి శిల్పిగా పనిచేస్తుండు ఎక్కడికొచ్చి ప్రభుత్వ ఉద్యోగం ఉద్యోగం చేసుకుంటా కూడా తన జాతి కోసం నిలబడినటువంటి వ్యక్తి తన జాతి అభివృద్ధి కోసం నిలబడినటువంటి వ్యక్తి తన ఎదుగుదల అంబేద్కర్ వరకు తీసుకుపోయినటువంటి వ్యక్తి ఆ రకంగా పనిచేసుకుంటూ పోతున్నటువంటి వ్యక్తికి ఖుర్సు దక్కని అనేటువంటి బిరుదుని ఇవ్వడం జరిగింది ఆ తర్వాత విభిన్నమైనటువంటి పరిణామాలు జరిగాయి ఈ యొక్క హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది ఏదైతేనే పంతొమ్మిది వందల యాభై రెండులో బిఎస్ వెంకట్రావు గారు రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేయబడ్డాడు రాజ్యసభ ఎంపీగా నామినేట్ చేయబడ్డాడు గుర్తుపెట్టుకోవాలి ఆ రకంగా బిఎస్ వెంకట్రావు గారి ప్రస్థానాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేయాలి మై డియర్ టీచర్స్ ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి బిఎస్ వెంకట్రావు గారి యొక్క ప్రస్తావన ఆయన ప్రారంభంలో చదివిన చదువు ఆయన విధానాన్ని మనం మరొక్కసారి నెమరు వేసుకునే ప్రయత్నం చేద్దాం ఎస్ చూడండి ఇక్కడ బిఎస్ వెంకట్రావు గారు హైదరాబాద్లో ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఘాస్ ప్రాంతానికి చెందిన వ్యక్తి వాళ్ళ నాయన బాతుల సాయన్న ఎవరి దగ్గర పనిచేసిండు యూరోపియన్ల దగ్గర పనిచేసిండు అటెండర్గా పనిచేసినటువంటి వ్యక్తి మరి ఈయన చదువు తొమ్మిదో తరగతి కానీ ఈయనకు వచ్చినటువంటి భాషలు చూస్తే తెలుగు కావచ్చు ఉర్దూ కావచ్చు అయాళ ఈ నిజాం పరిపాలనలో ఉన్న పర్షియన్ లాంగ్వేజ్ కావచ్చు మహారాష్ట్రకు బూడో పోయి పనిచేసాం కాబట్టి మరాఠీ అవ్వచ్చు అదేవిధంగా ఆంగ్లం కావచ్చు ఇవన్నిట్లయినా మరి విశిష్ట జ్ఞానాన్ని పొందింది ఆ తర్వాత పూణేకి వెళ్ళి శిల్పిగా పనిచేస్తూ ఉంటే నిజాం తీసుకొచ్చి ప్రజా పనుల శాఖలో ఉద్యోగిగా పెట్టినాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఆది ద్రవిడ సంఘాన్ని ఇరవై ఏడులో ఆది హిందూ సంఘాన్ని ఏర్పాటు చేస్తారు అదేవిధంగా హైదరాబాద్ వేదికగా అంబేద్కర్ యువజన సంఘాన్ని పెట్టి ఆదినగర్ అనేటటువంటి పేదలకు కాలనీ కట్టించి పద్దెనిమిది దేవాలయాలు కట్టించడం జరిగింది వీటన్నిటి ధర్మిలా పంతొమ్మిది వందల ముప్పై ఆరులో బొంబాయి మెహర్ సమావేశాలకు ఆహ్వానాన్ని అందుకొని హాజరైనటువంటి గొప్ప వ్యక్తి మరి అలాంటి గొప్ప వ్యక్తి హైదరాబాద్ అసెంబ్లీలో పాలాయం పిల్ల ఇరవై లక్షలు కావాలి దళితుల అభివృద్ధి కోసం అని అడిగితే ఇరవై లక్షలు కాదు కోటి రూపాయలు కావాలి అని చెప్పేసి అడిగి ఆ జాతి కోసం రిలీజ్ చేయించినటువంటి వ్యక్తి బిఎస్ వెంకట్రావు గారు ఆ తర్వాత ఈ దక్కని అనేటటువంటి బిరుదును కూడా పొంది చివరికి పంతొమ్మిది వందల యాభై రెండులో రాజ్యసభ సభ్యత్వాన్ని పొందినటువంటి వ్యక్తి బిఎస్ వెంకట్రావు గారు ఇది ఏడవ తరగతి పాఠ్యాంశంలో మనకు టెక్స్ట్ బుక్ ఆధారంగా నేర్చుకుంటే